ఇళయంకుడి మారనాయనార్ నాయనర్ మారనాయనార్ ఒక రైతు మారినార్ కృప అతని పేరు ఇతను ఇళయంకుడి అనే గ్రామంలో నివసించాడు అతడు శివునికి గొప్ప భక్తుడు వారికి సేవ చేయటంలో అతను అత్యంత ఆనందాన్ని పొందాడు ఈ సాధనను మహేశ్వర పూజ లేదా మహేశ్వర లేదా శివుని భక్తుల ఆరాధన అని పిలుస్తారు విభూధి రుద్రాక్ష మొదలైన గుర్తులతో ఉన్న ఒక శివభక్తున్ని చూసి అతన్ని స్వయంగా శివునిగా స్వీకరించి సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ నీటిని తాగి ఒక ఆసనం పూలతో దూపదీప నైవేద్యాలతో పూజించటం మధురమైన మాటలతో ఆయనను సంతోషపెట్టడం అవకాశం ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పటం అతిథిని దూరంగా పంపేటప్పుడు కొంత దూరం వరకు తోడుండటం ఇవి మహేశ్వర పూజ ఇది చారి అంటే ప్రధాన శైవశాకలలో ఒకటిలో కూడా చేర్చబడింది భగవంతుని భక్తులకు ఆహారాన్ని అందించడం వలన అతని హృదయం శుద్ధి చేయబడి భగవంతుని కృపకు పాత్రుల మమతం తిరువల్లవురు కురంలో చెప్పినట్లు తన అతిథిని ఆహ్లాదకరమైన ముఖంతో గౌరవించే వ్యక్తి ఇంట్లో అదృష్టం సంతోషకరమైన హృదయంతో నివసిస్తుంది నాయనర్ ప్రపంచంలోని సమస్త సంపదలతో తొలతూగుతున్నాడు కానీ ఆ సంపద భగవంతునిదేనని తన భక్తుల ప్రయోజనం కోసం వినియోగించాలని భావించాడు నాయనార్ భక్తికి శివుడు ఎంతో సంతోషించాడు తన భక్తుడు ఎన్ని కష్టాల నుండైనా బయటపడతాడని ధర్మం తప్పకుండా ఉంటాడని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు నాయనార్ సంపద కరిగిపోయింది అతని సంపద అతన్ని విడిచిపెట్టిందే కాని ధర్మం కాదు దానికి విరుద్ధంగా భగవంతునిపై శివభక్తుల పట్ల అతని భక్తి మరింత ఎక్కువయ్యింది నాయనార్ తన ఆస్తినంతా అమ్మి భగవంతునికి భక్తులకు సేవ చేయటానికి తనను తాను కూడా అమ్ముకోవలసి వచ్చింది ఒకరోజు జోరున వర్షం కురుస్తోంది నాయనార్ అతని భార్య ఆకలితో అలమటించారు వారికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు చివరగా అతను తలుపు వేసి నిద్రలోకి జారుకున్నాడు అప్పుడే తలుపు తట్టిన చప్పుడు విని తెరిచి చూడగా వర్షంతో తడిసి ముద్దవుతున్న ఒక శివభక్తుడు ఇంటి ముందు నిలబడి ఉన్నాడు నాయనార్ వెంటనే అతిథిని లోపలికి తీసుకువెళ్ళి అతని శరీరాన్ని ఆరబెట్టి అతనికి ధరించడానికి తాజా బట్టలు ఇచ్చాడు కాసేపు విశ్రాంతి తీసుకోండి స్వామి మీ ఆకలిని తీర్చడానికి మేం మీకు ఆహారం సిద్ధం చేస్తున్నాము అని నాయనార్ తన కష్టాన్ని తన భార్యతో చెప్పాడు కానీ భక్తుడికి సమర్పించడానికి ఏమీ లేదు కానీ అతని భార్య నాయనార్ని పెరట్లోకి వెళ్ళి ఆ రోజున తాము విత్తిన ధాన్యం విత్తనాలను సేకరించవచ్చని సూచించింది నాయనార్ ఆ సూచనను అంగీకరించారు భారీ వర్షం కారణంగా గింజలు తేరటంతో వాటిని బుట్టలో సేకరించడం సులభమయ్యింది గింజలు తెచ్చిన వెంటనే భార్య వాటిని వేయించి దంచి తమ పెరట్లో పండిన కొన్ని ఆకుకూరలతో అతిథికి చక్కని విందు వండిపెట్టింది నాయనార్ చాలా సంతోషించాడు అతను అతిథిని మేల్కొల్పడానికి వెళ్ళినప్పుడు అతను కనిపించలేదు అదే సమయంలో నాయనార్ ఆకాశంలో భక్తుడి రూపంలో వచ్చిన శివుడు తల్లి పార్వతి తనపై భార్యపై వారి ఆశీర్వాదాలను కురిపించాడు భగవంతుడిలా అన్నాడు ఓ మహానుభావులారా మీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను నీవు త్వరలోనే నా సాన్నిధ్యం పొంది శాశ్వతంగా నివసిస్తావు అని ఆశీర్వదించారు